ఇక ఓటు ఎంత విలువైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓటు హక్కు అంటే ఒక విధంగా నీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమే కాదు, నచ్చిన సమాజాన్ని ఏర్పరచుకోవడం. సమాజం పట్ల మనకున్న బాధ్యతను చెబుతూ ఉంటుంది. నిజంగా సమాజం పట్ల మనకెంత బాధ్యత ఉంది అనేది ఓటు హక్కు చూపించవచ్చు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ చూస్తే గ్రేటర్ ఓటర్లకు పూర్తిగా సామాజిక బాధ్యత లోపించినట్లు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీలు, ఎన్నికల కమిషన్ ఎన్నో విధాలుగా సూచించింది. ఓటు వేసేందుకు పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు హాలిడే కూడా ప్రకటించింది. కానీ ఇవేమీ పట్టనట్టుగా గ్రేటర్ ఓటర్లు ఇంటి నుంచి బయటికి రావడం లేదు, ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. హాలిడేని జాలిడేగా యూజ్ చేసుకుంటున్నారు గ్రేటర్ ఓటర్లు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ కు సిటీ జనం ఇంట్రెస్ట్ చూపించలేదు. సిటీ అవుట్స్కర్ట్స్ లో మాత్రం కొంత ఉత్సాహం కనిపించింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 18.20% మాత్రమే పోలింగ్ నమోదగింది. వరుసగా సెలవులు రావడంతో కొందరు సొంతళ్లకు వెళ్లిపోగా, కరోనా భయంతో ఇంకొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. నేతల పోటాపోటీ గొడవలతో, ఘర్షణలు జరుగుతాయనే భయంతో కూడా కొంతమంది ఓటింగ్ కు రాలేదనే టాక్ వినిపిస్తోంది. పోలింగ్ శాతం గత ఎన్నికల్లో కంటే 2016లో కేవలం 46% ఓటింగ్ నమోదగింది. ఈసారి పోలింగ్ శాతం పెంచాలని, హైదరాబాదీలంతా ఓటెయ్యాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పత్రికలు, మీడియాలో యాడ్స్ కూడా వేయించింది. సెలబ్రిటీలతో కూడా క్యాంపెయిన్ చేయించింది. అయినా గ్రేటర్ జనం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే మరీ మాధాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలో పోలింగ్ శాతం తక్కువగా నమోదగింది. ఓటింగ్ రోజు సర్కార్ హాలిడే ఇచ్చినా పోలింగ్ కు మాత్రం జనం ఇంట్రెస్ట్ చూపించలేదు. కొన్ని చోట్ల వృద్ధ ఓటర్లు మార్నింగ్ నుంచే క్యూలైన్లో ఉండి ఓటు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల వికలాంగులు కూడా ఉత్సాహం చూపించారు. కానీ విద్యావంతులు, ఉద్యోగస్తులు, మేధావులే ఓటింగ్పై ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది.